చెప్పండి సార్. ఏం చెప్పండి? మీ ఇష్టం, మీరేం చెప్తా. ఓకే, సి పెద్దన్న, ఏఎఫ్డిఓ స్టేట్ ప్రెసిడెంట్, అంగన్వాడీ వర్కర్స్ 8వ తేదీ నుండి నిరవధికంగా ఈనాటి వరకు ఫలప్రదంగా జయప్రదంగా నడుపుతున్నందుకు వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా వీళ్ళ వృత్తి తల్లిదండ్రులు వదిలేసి కేంద్రాలకు వదిలేస్తే ఆ పిల్లలు గర్భిణీ స్త్రీలకు వాలింతలకి వాళ్ళు సేవ చేసుకుంటే వృత్తి. ఇది ఒక కార్మిక వర్గం, స్కిల్డ్ కార్మిక వర్గమే. వీళ్ళు కోరుతా ఉన్నది ఒకటే, మినిమం వేజ్ కావాలా అంటే అన్నారు. కనీస వేతనము అనే దానికి ఓ డిమాండ్ కూడా పెట్టారు 26,000 అని. 26,000 కంటే కనీస వేతనం పెరుగుతుంది. ఎట్లాగంటే ఓ మనిషి బతకాలంటే 2400 క్యాలరీస్ గల ఆహారం కావాలి. ఆ క్యాలరీస్ గల ఆహారం తినాలంటే ఈరోజు కోడిగుడ్లు, ఆకుకూరలు, చేపలు, మాంసము ఇవన్నీ లెక్కేస్తే ఏ 30-35,000 ప్రభుత్వం చెప్పే క్యాలరీస్ కూడా తినలేని బతుకులో, తినలేని పరిస్థితిలోకి నెట్టేసిన ఈ గవర్నమెంటు 26,000 ఇవ్వకోకుండా సతాయిస్తా ఉంది. రెండో దుర్మార్గమైన వైపున పోతా ఉంది. వాళ్ళ తాళాలు పగలగొట్టినారు, దీనికి సభ ఇక్కడ చేపట్టినారు. ఇది జగన్మోహన్ రెడ్డి, నీ ప్రభుత్వానికి మంచిది కాదు. ఇదే రకంగా ఉద్యోగస్తుల పట్ల చాలా చిన్న చూపుగా ఉంటా అన్నారు. మేమేదో నువ్వు 5 ఏళ్ళ నుండి వెళ్ళిపోయేవాడు, మేము 30 సంవత్సరాలం ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉండే శక్తి ఉండే ఎంప్లాయీస్ని ఇవాళ సతాయిస్తున్నారు. ఇది సరైనది కాదని ఇమ్మీడియట్గా వాళ్ళు చేస్తున్నటువంటి పూర్తి సమ్మె, అది ఊరికి ఆషామాస సమ్మెగా చేస్తున్నది వాళ్ళు. ఆ సమ్మెని విజయవంతం చేయడానికి వెంటనే నాయకత్వాన్ని పిలిచి వాళ్ళ న్యాయమైన డిమాండ్స్ని పరిష్కరించవలసిందిగా ఏఎఫ్సీగా డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో ఎంటైర్ కార్మికవర్గం అంతా, ఆంధ్రదేశంలోని కార్మికవర్గం కలిసి వాళ్ళతో మద్దతు పలుకుతామని మీ ద్వారా తెలియజేస్తాను.